వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని భక్తులను మోసం చేస్తున్న 23 మంది దళారులను అదుపులోకి తీసుకున్న తిరుమల పోలీసులు భారీగా నకిలీ సిఫార్సు లేఖలు స్వాధీనం. 3 రకాల మోసాలకు పాల్పడే 23 మంది దళారులను అరెస్టు చేసినట్లు తిరుమల 2 టౌన్ సిఐ చంద్రశేఖర్ నాయుడు తెలిపారు. గూడూరు ఎమ్మెల్యే సిఫార్సు లేఖపై టికెట్లు పొందిన దళారి ముగ్గురి వద్ద 14,000, మరో ఇద్దరి దగ్గర 7,000 తీసుకుని బ్రేక్ దర్శనం టికెట్లను ఇచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ నేపథ్యంలో విచారణ చేపడితే తీగలాగితే డొంక కదిలినట్టు 23 మంది దళారులు పట్టుబడ్డారని 2 టౌన్ సిఐ చంద్రశేఖర్ తెలిపారు. 23 మంది దళారులు 3 రకాల మోసాలకు పాల్పడుతూ అధిక ధరలకు దర్శనం టికెట్లు, రూములు, లడ్డు, వడలను విక్రయించేవారని, వీరిలో 3 ప్రధాన ఆలయంలో పనిచేసేవారని, అందులో 2 పర్మనెంట్ ఉద్యోగులు కాగా మరొకరు అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేసేవారని సిఐ తెలిపారు. వీరందరికీ రామ్ బగీచా అతిథి గృహం ముందు టీ స్టాల్ నడుపుకునే వ్యక్తి మధ్యవర్తిగా ఉండేవాడని, అతనితో పాటు మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నామని, దీంతో పాటు మరికొందరిపై నిఘా ఉంచామని ఆయన తెలిపారు. భక్తులు దళారులను ప్రోత్సహించవద్దని, దర్శనాలు చేయిస్తామని ఎవరైనా దళారులు తమ వద్దకు వస్తే తిరుమల పోలీసులకు కానీ 100కి కానీ సమాచారం అందివ్వాలని సిఐ కోరారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 19వ తారీఖు టిటిడి జేయూ ఆఫీస్ నందు గూడూరు ఎమ్మెల్యే వాళ్ళ లెటర్ మీద ఒక 5 మంది దర్శనం అప్లై చేశారు. ఆ దర్శనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు దర్శనం ఒప్టైన్ చేసుకున్నారు. అటువైపు నుంచి టెంపుల్లో టీటీడీ విజిలెన్స్ వాళ్ళ చెక్కింగ్లో మన పోలీస్ కాంప్లెక్స్ ఆ లెటరు ఎమ్మెల్యే గారి నాలెడ్జ్ లేకుండా వేరే ప్రైవేట్ వ్యక్తులు దాన్ని ఒక పార్టీ 3 ఇంకొక పార్టీ 2 కలిపి ఒకరికి 14,500, ఇంకొకరికి 7,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. దీన్ని వాళ్ళ విజిలెన్స్ విచారణలో బ్రోకర్లు మిస్యూజ్ చేశారని తెలిసి తిరుమల 2 టౌన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ దానికి ముఖ్య కారకులైన శ్రీనివాసన్ నాయుడు అనే బ్రోకర్ని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. ఆయన్ని అదుపులో తీసుకున్న తర్వాత ఆయన ద్వారా ఇంకా మిగతా 22 మంది బ్రోకర్లు, దళారీలు వాళ్ళని, అంటే వీళ్ళు రూములు, దర్శనాలు, లడ్లు, ఈ 3 కూడా వీళ్ళు బ్రోకరేజ్ చేస్తారు. శ్రీవాణి ట్రస్టుకు 10,000 కంటే ఎక్కువ నగదు విరాళం ఇచ్చే భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని తిరుమల అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళం అందించే భక్తుల కోసం ఈ రోజు నుండి తిరుమల గోకులం అతిథి గృహం వద్ద ప్రత్యేక కౌంటర్లు ప్రారంభించామని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నవంబర్ నుండి ఈ యాప్ ద్వారా టికెట్లను పొందేలా చర్యలు చేపడతామని, 10,000 విరాళం అందించిన భక్తులకి ఒక వీఐపీ దర్శనం కల్పిస్తామని, ఆ టికెట్ను భక్తులు 500 రూపాయలు ఇచ్చి పొందాలని తెలిపారు. 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చిన భక్తులకు ఇతర పథకాల ప్రివిలైజేషన్ అందిస్తామని, టికెట్ పొందిన భక్తులకు వీఐపీ బ్రేక్లో ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తామని అన్నారు. 4 రోజులకు ముందుగానే కోటా విడుదల చేస్తామని, ప్రస్తుతం ఆఫ్లైన్లో టికెట్లను కేటాయిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఆన్లైన్లో కూడా ఈ స్కీమ్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. భక్తులు విరాళం అందించిన 6 నెలల వరకు కాల పరిమితి ఉంటుందని, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అన్ని ప్రాంతాల్లో ఆలయాలు నిర్మాణం చేపడతామని, అంతేకాకుండా పురాతన ఆలయాలు పునరుద్ధరణ, పరిరక్షణ కోసం ఈ ట్రస్ట్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ కేటాయించే వీఐపీ దర్శనం ద్వారా సామాన్య భక్తులకు ఇబ్బందులు ఉండవని, ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్టుకు 10,00,000 విరాళంగా భక్తులు అందించారని ఆయన తెలియజేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ టికెట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. పోయిన నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు శ్రీవాణి ట్రస్ట్ ఎవరైతే భక్తులు 10,000 రూపాయలు అంతకంటే ఎక్కువ ఇచ్చినప్పుడు వారికి ఒక బ్రేక్ దర్శనం ప్రివిలేజ్గా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఈవో గారిని, తర్వాత నన్ను
దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి ఈ ట్రస్ట్ను లోకి ఈ డొనేషన్స్ వచ్చే విధానాన్ని రూపొందించామని చెప్పడం జరిగింది. అలాగే ఈ వన్ మంత్లో అడ్మినిస్ట్రేషన్ పరంగా మేము వర్క్ చేసి ఈ డొనేషన్ స్కీమ్ను ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈరోజు సింగిల్ విండో అంటే స్టాండ్ అలోన్ సిస్టమ్ పైన తిరుమలలో మాత్రం ఒక కౌంటర్ను గోకులంలో ఏర్పాటు చేస్తున్నాము. ఒక 15 రోజులు అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో ఒక యాప్, ఈ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్కి సంబంధించిన యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో ప్రపంచమంతా కూడా ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కు డొనేషన్ చేయాలనుకుంటారో భక్తులందరూ కూడా డొనేషన్ చేయొచ్చు. డొనేషన్కు చేసినప్పుడు యాప్లో సాఫ్ట్వేర్ రూపొందించడం జరిగింది. ఈచ్ 10,000 ఒక 10,000 డొనేషన్కు ఒక VIP బ్రేక్ ప్రివిలేజ్ వస్తుంది. ఆ ప్రివిలేజ్ని వాళ్ళు ఉపయోగించుకొని VIP టికెట్ను వెంటనే 500 రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.